హాయ్ వ్యూవర్స్, నిజంగా నాకు తెలిసి ప్రపంచంలో ఇటువంటి శిక్ష ఫస్ట్ టైం. వివరాలకి వెళ్తే ఆఫ్రికాలో సౌత్ సూడాన్లో మన్యాంగ్ ధాల్ అనే ప్రాంతంలో అకుల్ యోల్ అని చెప్పేసి ఒక ఏరియా, అక్కడ అదియు ఛాంపింగ్ అని చెప్పేసి 45 సంవత్సరాల మహిళ, ఆ మహిళని ఒక గొర్రె కింద పడేసి కొమ్ములతో దారుణంగా చంపేసింది. ఇక ఇమీడియట్గా ఆ మహిళ కుటుంబీకులు కంప్లైంట్ రేజ్ చేశారు, పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు, ఎస్ ఆ గొర్రె చంపిందని చెప్పి తేలింది. ఇక విషయం ఆ గొర్రెని ఆ గొర్రె యొక్క యజమానిని అదుపులోకి తీసుకున్నారు, ఇష్యూ కోర్టు దాకా వెళ్ళింది. ఇక కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందయ్యా అంటే, ఆ గొర్రె తన యొక్క కొమ్ములతో ఆ మహిళని పక్కటెముకలు ఇరిగేదాకా దారుణంగా పొడిచి చంపేసింది, కాబట్టి ఆ గొర్రెని మేము శిక్షించదలుచుకున్నాం. ఎలా? 3 సంవత్సరాలు ఆ గొర్రెకి జైలు శిక్ష. ఇక ఆ గొర్రె యజమానిది ఇక్కడ తప్పేం లేదు కాబట్టి నిరపరాధి బయట వదిలిపెడుతున్నాం, కానీ ఇటువంటి క్రూరమైనటువంటి గొర్రెని పెంచినందుకు గాను బాధిత కుటుంబం, ఎవరైతే ఆ మహిళ చనిపోయిందో, ఆ మహిళ చనిపోయింది కదా, సో వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా ఉంటారు, వాళ్ళకి 5 ఆవులు పరిహారంగా అందించాలి. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ గొర్రె రిలీజ్ అయ్యింది కదా, రిలీజ్ అయిన తర్వాత మరలా ఈ గొర్రెను కూడా ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి, ఎవరికి? చనిపోయినటువంటి మహిళకు, కుటుంబ సభ్యులకి. సో గొర్రెకి 3 సంవత్సరాలు జైలు శిక్ష, విడుదలైన తర్వాత మరలా చనిపోయినటువంటి మహిళ కుటుంబానికి అప్పచెప్పాలి. అండ్ ఈ గొర్రె యజమాని వచ్చేసి ఈ చనిపోయిన మహిళ కుటుంబానికి 5 ఆవులని పరిహారంగా నష్టపరిహారంగా అందించాలి. ఇటువంటి తీర్పు నిజంగా ఎక్కడైనా విన్నామా? నాకైతే తీర్పు అయితే నచ్చింది.